ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో పేదరికం నిరుద్యోగం పెరిగిపోయిందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో అఖిల భారత యువజన సమఖ్య ఆధ్వర్యంలో 2 రోజుల వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి తిరుమలాయి రామన్, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లుగా జాతీయ కార్యదర్శి తిరుమలాయి రామన్ తెలిపారు. Participate in the politics. There are 3 important component parts are there in our activities, in our politics. One is ideology. We must be well equipped in ideology. Second is political understanding, politics. On every issue, what is the solution, how to solve it? Scientific approach to the political issues, and third is organization. పదేళ్ల కింద 2014లో ఆయన అనేక సవాళ్లు చెప్పాడు. గతంలో పాటించినటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ కూడా అసలు ప్రజల సమస్యలు పరిష్కరించలేదు, విఫలమైనాయి. నేను బీసీ వాన, ఛాయ వాన, నేను అధికారులకు వస్తే ఈ దేశంలో యువకులు నిరుద్యోగ సమస్యతో కుటుంబిటాడుతూ ఉన్నారు, ఉద్యోగాలు లేక విలవిల పడతా ఉన్నారు, ఉపాధి అవకాశాలు లేకుండా మరి పేదరికం అల్లాడుతూ ఉన్నారు. నేను ప్రధానమంత్రి అయితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ప్రతి బహిరంగ సభలో చెప్పిన మాట వాస్తవం కాదని ఈ సందర్భంగా మోడీ గారిని, బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. సింగరేణి ఏంటంటే బొగ్గు గనులు, అంటే ఒక రకంగా నల్ల బంగారం, తెల్ల బంగారం. ఇలాంటి నల్ల బంగారం ఇవాళ ఇలాంటి సహజ వనరులు, గుడ్డలు, చెట్లు, గ్రానేడు, అలాగే